రే ఎండగా ఉంది బీరేద్దామా? బీర్ తాగేకి ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? భోజనం చేద్దాం. తర్వాత ఏం చేద్దాం? భోజనం చేసాక ఏం చేస్తారా? పడుకుందాం. పెళ్లి చేసుకుంటే భోజనం చేసాక హాయిగా కాపురం చేసేవాళ్ళం. కాపురం అంటే గుర్తొచ్చింది, మన సంజయ్ గారు స్టార్ట్ చేసి ఉంటాడంటావా? స్టార్ట్ చేయడం ఏంట్రా? అదేరా శోభనం మొదలు పెట్టుంటాడా? ఒరే వేణు, సంజయ్ గారు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ రా, వాడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అవునరా, నాకు డౌట్. అందరూ ఇండియా నుంచి అమెరికా వెళుతుంటే వీడేంట్రా అమెరికా నుంచి ఇండియా వచ్చేస్తున్నాడు? రే వాళ్ళ బాబు ఇక్కడ హైదరాబాద్ లో, అక్కడ విజయవాడలో బోల్డ్ అని ప్రాపర్టీ సంపాదించి పెట్టారా, వాటిని చూసుకుందామనే వీడి ఇక్కడికి వచ్చాడు. అంటే కంప్లీట్ గా ఇక్కడే ఉండిపోతాడా? చెప్పలేమరా, వాడి మూడు ఎప్పుడెలా ఉంటుందో ఎవరికి తెలీదు. ఓకే గిరి, పాపం కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ డే ఎంజాయ్ చేయబోతున్నాడు, కాసిన మల్లెపూలు గులాబీలు పంపిద్దామా? నాకు తెలిసి వాడి కేర్ టేకర్ అదేరా ఆ మల్లికారాజు, వాళ్ళిద్దరూ ఆల్రెడీ అరేంజ్ చేశారనుకుంటా. ఈ సెల్ ఫోన్ని పగలగొట్టి ఎక్కడన్నా పాతిపెట్టు. సెల్ ఫోన్ని పగలగొట్టాలా? ఎందుకు సార్? ఎదురు మాట్లాడద్దు, నేను చెప్పినట్టు చేయి. ఓకే? నేను సేఫ్గానే ఉన్నాను. యా, నా గురించి మీరేం వర్రీ కావద్దు, ఐఎమ్ ఓకే. ఎమర్జెన్సీ అయితే తప్ప నాకు ఫోన్ చేయొద్దు. ఎస్, సపోజ్ నాకు ఫోన్ చేయాల్సి వస్తే నాతో మాట్లాడిన వెంటనే నీ ఫోన్ని డిస్ట్రాయ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఫోన్ నెంబర్లు ఇంకొకళ్ళకి తెలియకూడదు. జాగ్రత్త. ఓకే. రాజు, ఈ ఫోన్ను కూడా నాశనం చేయండి. వెళ్ళు.